షేకుల కాలంలో కీచిన కంప్యూటర్ బొమ్మల్లాగా చెలరేగిపోయే లేటెస్ట్ జంటను చూపిస్తాము. పదండి ఎగిరిపోయే పిట్టలు లేవండి. ఏముంది మీ అమ్మాయి సరదాగా గేరు మార్చి ఈ టైలర్ గారితో అంతేగా మరి. అదే కదా మరి. అది కదండి తప్పు చేసిన మనిషికి ఎదుటి మనిషి తప్పును ఎత్తి చూపే అధికారం ఉండదు. ఏంటండి కన్న తండ్రిగా నా బిడ్డను దర్శించే అధికారం నాకు లేదా? వయసు వచ్చిన కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకుని కన్ను మిన్ను కానకుండా పశువులా ప్రవర్తించే నీకు ఒక తండ్రిగానే కాదు ఒక మనిషిగా కూడా ప్రశ్నించే హక్కు లేదు. చెట్టును బట్టే కాయలుంటాయి, పెద్దలు బట్టే పిల్లలు ఉంటారు. అప్పారావు ఆడపిల్ల అసహాయతను ఆసరాగా తీసుకుని లేవ తీసుకుని పోయి ఆ పిల్ల మాన మర్యాదలు బజారు పాలు చేయాలనుకున్నావు. ఇదే నా తమ్ముడైతేనా నరికి పారేసిండి దాన్ని. సరోజ్ అంటే నాకు ఇష్టం, దాన్ని లేవ తీసుకోవటం లేదు, నా దాన్ని చేసుకోవడానికే తీసుకుంటున్నాను, నన్ను నమ్మండి. విన్నావుగా, ఇప్పటికైనా కడు తెరిచి వీళ్ళిద్దరినీ ఒకటి చేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా నాలుగు అక్షింతలు వేయండి, లేదా అక్షింతలు వాళ్లే వేసుకుంటారు. కానీ ఇవ్వయా వద్దండి, ఆ శుభకార్యం ఏదో మా చేతుల మీదుగా మేమే చేస్తాం. ఏమే రామ్మా మరి అల్లుడో తారా అల్లుడు అమ్మయ్యా అందరిని పాట పాడి కలిపేస్తున్నారు, మరి మా పెళ్లికి పాట ఎప్పుడు పాడతారు? పాట నీకు పాటతో సరిపోదు, అంటే పెద్ద పట్టే పట్టాలి. అంతే అంతే అంతేనంటావా? అంతేగా మరి. అవును మరి. కాదా మరి? అంతే కదా మరి. అవును మరి. కాదా మరి? అంతే మరి. ఆగు మరి తిప్పుకోకు, పాటలు పట్టేస్తాయి. మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారు? మనలో మనకి 190 తేడాలుంటాయి, డిఫరెన్సులుంటాయి, అవన్నీ ఎదుర్కొంటున్నా. ఇస్కీలు వేసుకునే ఐస్ గడ్డ లాంటి కోపంతో పాటు కరిగిపోవాలా? నువ్వెక్కడ మనిషి పోయా అటు తాపి కూర్చుంటావేంటి? నీ నోరుతో సారీ చెప్పి నీ చేత్తో ఆయన క్యాష్ కొట్టాయి. నిండా సారీ అప్ప కోటి. నీ లెవెల్ ఎంత పుడిచిందో మనకి ఇప్పుడుదా తెలిసింది. మన్నించుకో మన్నించుకో, ఇందా క్యాష్ తీసుకో తీసుకో. చూడు ఈ కాంట్రాక్ట్ లో బేరాలు గీరాలు లేవు, నువ్వు అడిగినంత ఇస్తావు ఎంతైనా సరే. విషయం ఏమిటో చెప్పండి. చాలా చిన్న పని, తీలేక ఓటర్ రూమ్ నెంబర్ 225లో చెంబు ప్రసాద్ అని ఒక సారా కాంట్రాక్టర్ దిగారు. ఆడు మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి వచ్చి మన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. స్టేట్ లెవెల్లో జరిగే సారా పాట రేపు పొద్దున మొదలవుద్ది. నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో మాకు అనవసరమయ్యా, రేపాడు ఆ పాటకు వెళ్తానికి ఏం లేదయ్యా. వీడేనా మీరు అడిగిన ప్యాసింజర్? హాయ్, నూటికి 100 పాళ్ళు వీడేనండి. ఓరి నాయనో ఓరి నాయనో, కోటి రూపాయలు తేడాని డిఫరెన్స్ చేసేవయ్యా, అందుకోవా మా జాయింట్ పేమెంట్. నా రేట్ నాకు బాగా తెలుసు, మీ పనికి మాలిన బహుమతులు నాకు అవసరం లేదు. ఏదైనా గుడికి వెళ్తే అక్కడ ముష్టోళ్ళు ఉంటారు, వాళ్లకు దానం చేయి, పుణ్యమైన వస్తుంది. ఇలా జరుగుతుందని నేను అప్పుడే చెప్పాను, దీనంతటికీ కారణం ఆ కోటిగాడే. కాదు, అసలు తప్పు మీది, మీ పిరికితనానికి ఫలితమై మీకు గుండె ధైర్యం లేకపోబట్టే వాడు గుండెను తీసిన బంటులా రాజ్యం ఎదుగుతున్నాడు. మీ అందరూ తెగించి ఒక్కదై ఒక్కసారి తిరగబడండి చూద్దాం. అయ్యో బాబోయ్, తిరగబడ్డం ఏమిటండి? ఒక్క మాట అన్నందుకే మీ ముందే నా ప్రాణాలు తీయబోయాడు. ఇలా పిరికితనంతో రోజు చస్తూ బ్రతికే కంటే ఒకేసారి చావడం మంచిది. నిజమే బాబు, మేమంతా కలిసికట్టుగా మీ వెనకాలే ఉంటాం, ఏం చేయాలో చెప్పండి. చెప్పను, చేసి చూపిస్తాను. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడలేరు జారలేరు పురుషులందు పుణ్య పురుషులు. నా ఇంట్లో స్కూల్ పెట్టడానికి ఎంత ధైర్యం రా! ఎవడ్రా స్కూల్ పెట్టించింది? ఎవడ్రా చెప్పు చెప్పు. ఆనందరావు గారు కోటి. ఆ
చేసింది శాంపిల్ మాత్రమే తెల్లారే సరికి కాలనీయే కాదు ఈ ఊరుదలేసి వెళ్ళకపోయారో మీ శవాల్ని కళ్ళదోస్తాడు ఈ కోటిగాడు ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే వెళ్ళిపోండి బాబు మేము ఏ జన్మలోనో పాపం చేశాం ఈ కోటిగాడు వాతన పడ్డాం ఈ నరకం మాకు ఎట్టాగూ తప్పదు బాబు మాకు మీరేదో మంచి చేయాలని మీరు కట్టబడ్డం మేము చూడలేకపోతున్నాం బాబు వెళ్ళిపోండి బాబు నా మాట నిలబడండి బాబు అవును సార్ మీరు వెంటనే వెళ్ళిపోండి సార్ మీరు ఎక్కడున్నా 10 మంది బాగుపడతారు మీరు ఇంకా ముందుగా ఇక్కడే ఉండి ఆ కోటిగాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దని నొక్కు అక్కనిస్తున్నాను సార్ వాడు అనుకున్నంత పని చేస్తాడు మీరు వెళ్ళండి సార్ చూడండి ఈ లోకంలో మరుక్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు తెలిస్తే మనిషి మహాత్ముడే అయ్యేవాడు ఇలా రాక్షసుడిలాగా ప్రవర్తించాడు తెల్లవారిన తర్వాత కదా ఇతని శపథం సాక్ష్యాధారాలను వాదోపవాదాలను పరిశీలించిన మీదట శంభు ప్రసాద్ అనే సారా కాంట్రాక్టర్ ని కోటి అనే పడే ఈ ముద్దాయి హత్య చేశాడని నిర్ధారణ చేస్తూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది బాగున్నావంటరా రాయిపై ఎగిరిందంటే అది రాయి గొప్పతనం కాదురా కోటిగా ఈ సిరినోడి శైబలం అర్థమైంది అనుకుంటాను మా కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా ఓ పేట్రేగిపోయావు దానికి ఫలితం ఏంటి ఏమప్పా మమ్మల్నే ఎదిరిస్తివి ఇప్పుడు ఎన్న అయింది ఊరంతా ఏలిన కోటిగాడికి ఊరిదా మిగిలింది నల్లారకా పబ్లిక్ రోడ్డు మీద పోలీస్ ఇన్స్పెక్టర్ను కొట్టినా సరదాగా చూసి వదిలేసిన చట్టం చేయని హత్యకు నిన్ను పట్టుకుంది ఊరి కంబం వరకు ఈడ్చుకొచ్చింది కారణం మేమే మై ఫ్రెండ్ అట్లీస్ట్ వచ్చే జన్మలోనైనా మే గాడ్ బ్లెస్ యూ ఓకే ఇది రాసిందెవరో నిన్ను విడిపించేదెవరో నీకు అనవసరం రాత్రి 1 గంట 5 నిమిషాలకి నీ సెల్ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటా జైలు బయట నీ కోసం మా అమ్మ చేతులు చూస్తుంటా ఇంతకీ మీరెవరు నన్ను ఎందుకు విడిపించారు చెప్పాల్సింది నేను కాదు నీ డ్రెస్ మార్చుకోరు లోపలికి వెళ్ళు మా బాస్ నీకోసం ఎదురు చూస్తున్నారు ఆగు నీ పేరు కోటిగాడు కదూ నువ్వెవరా ప్రశ్నలు అడక్కు పర్సనాలిటీ బాగానే ఉంది కానీ నీ గెటప్ రౌడీలా ఉంది వెరీ వెరీ బ్యాడ్ తప్పమ్మా తమ్ముడు అసలే నిప్పులాంటి మనిషి కోపం వచ్చిందనుకో ఇల్లు పీకి పందిరి వేస్తాడు నువ్వు వెళ్ళి పడుకో గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ డియర్ రౌడీ అంకుల్ మళ్ళీ కలుద్దామే ఏమిటి తమ్ముడు ఆశ్చర్యపోతున్నావు ఆశ్చర్యం కాదు వాడి తను చంపాలనుకున్న వాళ్లే తనను చావు నుంచి ఎందుకు రక్షించారా అని ఆలోచిస్తున్నాడు అవునా కోటి అది సరే ఏంటి కథ ఇదే మా అసలు కథ అక్కడ నువ్వు చూసింది వట్టి పిట్ట కథ ఇంతకీ నన్ను జైలు నుంచి ఎందుకు తప్పించారు నిర్దోషులు జైల్లో ఉండకూడదు కనుక నువ్వు కిరాయి రౌడీవే అయినా
మనసు మీద మనుషుల మీద నమ్మకం లేని వట్టి రాతి మనిషివే అయినా నిలువున నిండు ప్రాణాలు తీసే హంతకుడు కావు అని నా మనస్సాక్షి ఇచ్చిన తీర్పును బట్టి నేను జైలు నుంచి తప్పించాను ఇక్కడికి రప్పించా నన్ను ఉరికంబం ఎక్కించాలని ఎత్తులేసిన ఆ గుంటనక్కల తలల్ని తెగనరకడానికి ఒక్క గంట టైం ఇవ్వు ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడిన నీకు ఏం చేయమన్నా చేస్తా నేను చెప్పింది నువ్వు చేయలేవు నేను చేయలేంది లోకంలో లేదు అయితే ఈ క్షణం నుంచి నీ పగలు పంతాలు అన్ని మర్చిపోవాలి నేను చెప్పింది కాదనకూడదు నేను గీచిన గీత దాటకూడదు ఈ రోజు నుంచి 10 రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి నేను ఈ ఇంట్లో ఉండాలా నిప్పుని అరచేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు ఆలోచించుకోండి నిప్పో నీరో మాకు అవసరం మా నిర్ణయాలు మాకున్నాయి మాకు కావాల్సింది నీ నిర్ణయం సరే సరిగ్గా 10 రోజులే ఉంటాను మురుగనువాడా ఆ కోటిగాడు జైలు గోడలంతా ఉరుకులు చేసే పరుగులంతా పూడ్చి పారిపోయిస్తున్నాడే రాత్రులంతా మన గోడల్ని ఉరుకులు చేసే మనల్ని బద్దర్లంతా చేస్తాడేమని భయంతో గుండెలంతా గంతులు వేస్తాయే ఆయ్ గంతులేంటి మొగ్గలు కూడా వేస్తాయి ఆరి మీద మర్డర్ కేసు బనాయించి అని జైలుకి పంపించాం అంతటితో ఊరుకున్నావా జైలుకి వెళ్ళి ఉసుకో ఉసుకో అని రెచ్చగొట్టాం ఆడు ఊరుకుంటాడా ఇదిగో అలెగ్జాండర్ ఆడు మన చంపడానికి ఇక్కడికి వస్తానని ఖాయంగా నాకు నిర్ధారణ అయిపోయింది ఆయ్ కవచం ఉన్నవాడు కత్తికి భయపడక్కర్లేదు ఆ దెబ్బతిన్న పులిని వేటాడి ప్రాణాలు తీసే వేటగాళ్ళు వీళ్ళే వెళ్ళండి అలెగ్జాండర్ నాకు చిన్న డౌట్ వీళ్ళు ఆడిని పట్టుకొచ్చి లోపల ఆడే ఏదో ఒక దొడ్డిదారిని వచ్చి మన మీద పడితే మన గతి ఏంటి మనల్ని 24 గంటలు ఇక్కడే ఉండి కంటికి రెప్పలా కాపాడే పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను భయపడక హాయిగా మందు కొట్టండి